హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ప్రేమ పగ సీరియల్ ఎలా ఉందో ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయటం లేదండి ఇంకొక ఫోర్ ఎపిసోడ్స్లోని సీరియలే కంప్లీట్ అవ్వబోతోంది ఇప్పటికైనా కాస్త మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ ఈ కాళస్యం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ థర్టీ త్రీలోకి వెళ్ళిపోదామా ఏమో ప్రవీణ్ నాకైతే సరోజు గురించి బాధ తప్ప ఇంకేం ఆలోచించడానికి కూడా అందటం లేదు ఇప్పటి ఒక అక్కగా ఆలోచించావు కాబట్టే బాధపడ్డావు వనజ ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్గా ఆలోచించు అసలు ఏ కారణం సరోజ నుండి మనల్ని కాపాడింది ఏమో కానీ ఖచ్చితంగా ఎవరో మనకు తెలిసిన వాళ్ళే మనకు సహాయం చేశారని స్పష్టంగా అర్థమవుతోంది కానీ అది ఎవరై ఉంటారు మనల్ని కాపాడుతూ కూడా మనకి ఎందుకు చెప్పకుండా ఉన్నారు ఒకవేళ వాళ్ళని ఎవరైనా హిప్నటైజ్ చేశారేమో ఎవరైనా ఒక మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే విషయమంతా తెలుస్తుంది కదా ప్రవీణ్ మంచి ఆలోచనే వనజ కానీ ప్రస్తుతం వాళ్ళిద్దరూ బతికలేరు కదా కాబట్టి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు మనకు తెలియటానికి మనం సైకాటిస్ట్కి చెప్పటానికి ఎలా కుదురుతుంది అన్నాడు ప్రవీణ్ హా ఒక ఆలోచన కోర్టులో సరోజా మురళీ గారు ఇద్దరికీ శిక్ష పడకుండా చేయడానికి ఆధారాలు సృష్టించారు కదా మరి కోర్టులో ఆకాష్ కేవలం గారికి సహాయం చేసేలా సాక్ష్యాలు చూపించారంటే ఖచ్చితంగా ఆకాష్కి ఈ కేసులో మనకి సహాయం చేసిన వాళ్ళు ఎవరు అనేది తెలిసే ఉంటుంది తనకి కూడా వాళ్లే భయపెట్టి బెదిరించి ఈ కేసుని పక్కదారి పట్టించి ఉంటారు అంది వనజ అవును వనజ ఈ ఆలోచన కూడా సరైంది కాబట్టే ముందు ఆకాష్ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడి తరువాత విశ్వా దగ్గరికి వెళ్దాం సరే ప్రవీణ్ ఏదో ఒకటి చేద్దాం ముందు నాకు ఒక మాట ఇవ్వు ఈ విషయం నీకు నాకు ఇంకా విశ్వబాబుకి మధ్య తప్ప మరెవరికీ తెలియకుండా ఉండాలి అలా ఉంచుతానని మాట ఇవ్వవా ఏంటి వనజాయిది అదేలా కుదురుతుంది మరి ఆకాష్తో మాట్లాడాలంటే ఆకాష్కి విషయం చెప్పాలి కదా అన్నాడు ప్రవీణ్ ఆకాష్కి వేరేగా చెప్పేదేముంది ప్రవీణ్ సరోజు గురించి ప్రతి విషయం తనకు తెలుసు కదా అయినా తను మన కుటుంబ సభ్యుడు కూడా కాదు కదా మన కుటుంబంలో ఎవ్వరికీ ఈ విషయం తన వలన తెలిసే అవకాశమే లేదు కాబట్టి ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఉంటే చాలు ఇప్పటికే సరోజుని అందరూ చెడ్డదానిగా చెప్పుకొని బాధపడుతున్నారు ఇంకా సరోజ తన సొంత వాళ్ళను కూడా చంపాలి అనుకుంది అంటే తన పేరు పలకడానికి కూడా సిగ్గుపడతారు తన గురించి ఆలోచించడానికి కూడా భయపడతారు అంది వనజ కాస్త బాధగా సరే వనజ నువ్వు చెప్పినట్టే చేద్దాం ఈరోజు ఆకాష్ని కలిసి అసలు ఆ రోజు కోర్టుకి అటెండ్ అయిన ముందు ఏం జరిగిందో కనుక్కుందాం ఒకవేళ ఆకాష్కి సంబంధించి లేదా తన తండ్రికి కానీ సరోజకి కానీ ఏమైనా ఘర్షణ జరగడం లేదా ఇంకెవరి వల్లనైనా క్లూ అందించడం లాంటివి ఉంటే మనకు తెలుస్తుంది కదా సరే అని ప్రవీణ్ వనజ ఇద్దరూ కలిసి ఆకాష్ ఇంటికి బయలుదేరారు ఏమైంది ప్రవీణ్ గారు ఎన్ని రోజుల తర్వాత ఇద్దరు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు ఏమైనా సీరియస్ మేటరా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు ఆకాష్ ఏంటి ఆకాష్ గారు లోపలికైనా రానీరా అన్నీ బయట ఉంచే మాట్లాడి పంపించేస్తారా ఏంటి అన్నాడు నవ్వుతూ ప్రవీణ్ అయ్యో ఎంత మాట అన్నారు రండి లోపలికి అని ఇన్వైట్ చేసి ఇద్దరిని తన ఆఫీసులో కూర్చోబెట్టి కాఫీ తీసుకుని రమ్మనమని పనిమంచికి చెప్పాడు ఆకాష్ కొంచెం స్నాక్స్ కాఫీ తీసుకుని వచ్చింది అమ్మాయి కాఫీ తాగుతూ మాటలు మొదలుపెట్టాడు ఆకాష్ ఇప్పుడు చెప్పండి ప్రవీణ్ గారు అసలేం జరిగింది ఊరికనే రారు మహానుభావులు అని ఇంత సడన్గా వచ్చారంటే ఏదో పని ఉన్నట్లే అర్థం చెప్పండి ఏంటా పని చెప్పడానికి ఏం విషయం కాదు ఆకాష్ గారు మీ దగ్గర చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వచ్చాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే కాదు అర్థం చేసుకుని మీరు మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా సంతోషం ఇంకెప్పుడు మిమ్మల్ని కలిసి బాధ పెట్టకుండా ఆనందంగా వెళ్ళిపోతాను నా దగ్గర మీకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఏముంది అది కూడా మళ్ళీ మళ్ళీ కలవను అంటున్నారు మీరు ఒక పోలీస్ నేను ఒక లాయర్ మన ఇద్దరు కలియక జీవితకాలం ఇలానే ఉంటూ ఉంటుంది కాబట్టి ఏదో మాట జారని కలవడం మానేకండే అంటూ నవ్వాడు ఆకాష్ సరే ఆకాష్ గారు ఇక ఈ దొంక తిరుగుడంతా ఎందుకు నేను సూటిగా ప్రశ్నిస్తాను మీరు దానికి అంతే సూటిగా సమాధానం ఇవ్వండి కానీ దయచేసి జరిగింది పూర్తిగా వివరంగా చెప్పండి చాలు అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో చెప్పండి ప్రవీణ్ గారు ముందు సరోజ గారి కేసు కోసం అది వింటూనే ఒక్కసారిగా ఉలికిపడ్డాడు ఆకాష్ తప్పుగా అనుకోవద్దు ఆకాష్ గారు వాళ్ళు మీకు ఆప్తులు సన్నిహితులు కాబట్టి దానికి సంబంధించిన విషయాలు మీకు తెలుస్తాయి అందుకే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను ప్రవీణ్ మాటలకు చిన్నగా నవ్వి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ప్రవీణ్ గారు ఎందుకంటే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారో ఆ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు మన మధ్య లేరు ఇక మీదటి ఎప్పటికీ మన మధ్యకు రారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన అనుమానాలు ఏవో అడగండి నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను వెంటనే వనజ ఇన్వాల్వ్ అయ్యి ఇంకేం లేదు ఆకాష్ గారు ఆ రోజు కోర్టులో వాళ్ళిద్దరి తరఫున వాదించడానికని మీరున్నారు అయినప్పటికీ మీరెందుకు కేవలం మురళీ గారికి మాత్రమే వాదించారు ఎందుకు సరోజని బ్లేమ్ చేశారు అయితే ఇద్దరిని కాపాడాలి లేదా ఇద్దరిని శిక్షించాలి అంతే కానీ మీరు అసలు ఎందుకు అలా చేశారో నాకైతే అర్థమే కావటం లేదు అలానే ఇంకొక విషయం తను చెడ్డదే కావచ్చు కానీ నాకు సొంత చెల్లెలు అందుకే తనకు సంబంధించిన ప్రతి విషయం నాకు తెలిసి ఉండాలి కానీ మా ఇద్దరి మధ్యలో ఉన్న అగాధం వల్ల చాలా విషయాల్లో దూరంగానే ఉన్నాం ఏదేమైనప్పటికీ చనిపోయిన నా చెల్లి చావుకి కారణం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటున్నాను అసలు అప్పటి వరకు సరోజ తరపు వాదించే మీరు అప్పటికప్పుడే ఎందుకలా మారిపోయారు ఎందుకు కేవలం మురళీ గారిని మాత్రమే నిర్దోషిగా రుజువు చూపించారు అసలేం జరిగింది అని అడిగింది వనజ కాస్త ఉద్వేగంగా అంత గొప్ప విషయం ఏమీ జరగలేదు వనజ గారు మీకు తెలియంది ఏమీ లేదు అక్కడ ఎలా జరగాల్సి ఉందో అలానే జరిగింది అయినా శిక్ష పడాల్సిన వాళ్ళు శిక్ష అనుభవించి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా దాని గురించి మనం తవ్వుకుని మాట్లాడుకోవడం అనవసరం అనిపిస్తోంది అలా అనొద్దు ఆకాష్ గారు అసలు ఏం జరిగిందో చెప్పండి దాన్ని బట్టి మాకు తీరవలసిన సందేహాలు చాలానే ఉన్నాయి అంది వనజ సరే చెప్పాల్సింది నేను చెప్పాను అయినా మీరు పట్టుబడితే ఇక చేసేదేమీ లేదు అసలు ఏం చెప్పాలో చెప్పండి అన్న ఆకాష్తో అసలు మిమ్మల్ని మురళీగారు కానీ సరోజ కానీ ఏమైనా ఫోర్స్ చేశారా ఎందుకు మీరు కథని సడన్గా అడ్డం తిప్పారు లేని వాళ్ళని సాక్షులుగా తెచ్చి గారు ఒక్కరినే కేసు నుండి తప్పించి సరోజని ఇరికిద్దామని ఎందుకు అనుకున్నారు యాక్చువల్గా అయితే నాకు నేనుగా వచ్చి మీతో చెబుదామనుకున్నాను ప్రవీణ్ గారు కానీ ఈ కేసు గురించి తవ్వుకోవటం మాట్లాడుకోవటం అనవసరం అనిపించింది అందుకే నేను విడిచిపెట్టేశాను కానీ మీరు ఇంతలా పట్టుబట్టి అడుగుతున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో చెప్పాల్సి వస్తోంది అంటూ మొదలుపెట్టాడు ఆకాష్ కేసు ఫైనల్ హియరింగ్కి కేవలం ఐదు రోజులు మాత్రమే ఉన్నాయి ఏం జరుగుతోందో అర్థం కావటం లేదు అన్ని సాక్ష్యాలు మీ చేతికి అందుతున్నాయి అనుకున్న సమయానికి సరోజ దూరం చేస్తోంది అటువంటి సమయంలో సరోజ వచ్చి నన్ను బెదిరించింది ఎలా అయినా కేసుని వాళ్ళ తరపున వాదించాలని మిమ్మల్ని దోషిగా నిలబెట్టి శిక్ష వేయించాలని వార్నింగ్ ఇచ్చింది దానికి గారు కూడా మౌనంగా ఊరుకున్నారు ఏం చేయాలో అర్థం కాలేదు అటువంటి చెద్ద వ్యక్తుల్ని అప్పటి వరకు వెనకేసుకుని రావటమే నేను చేస్తున్న తప్పు అటువంటిది ఇప్పుడు వాళ్ళ తప్పు లేదని చెప్పడమే కాకుండా ఏ తప్పు చేయని ప్రవీణ్ గారిని దోషిగా చూపించాలంటే నా మన అంగీకరించలేదు అందుకే నేను చేయను అని నాన్నగారికి నిర్మోహమాటంగా చెప్పాను భయపెట్టడం బాధ పెట్టడం బెదిరించడం అన్నీ అయిపోయి చివరికి నాన్నగారు సెంటిమెంట్లోకి దిగారు తను నా కన్న తండ్రి అని ఈ ఒక్క విషయంలో ఏదో విధంగా కేసు నుండి తనని తప్పించమని ఇంకెప్పుడు ఏ సహాయం అడగను అని తనకి బుద్ధి వచ్చిందని తను చ తప్పు చేశాను అని చాలా బాధపడ్డారు నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడకుండా చేశారు ఏం చేయాలో తోచలేదు అమ్మకిచ్చిన మాట ప్రకారం నాన్నగారిని ఎలాగోలా బ్రతికించుకోవాలి కాబట్టే తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నాను సరిగ్గా ఆ రోజు రాత్రి అన్ని సాక్ష్యాలు మా నాన్నగారు సరోజా నిర్దోషులు అని చెప్పేలా తయారు చేశాను అంతా సిద్ధం చేసుకుని అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటున్న సమయంలో నా దగ్గరకు వచ్చింది స్వరూప నాతో ఏదో మాట్లాడాలని అంది చాలా ఆశ్చర్యం అనిపించింది నేను రఘు గారి కంపెనీ మారిన తరువాత ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు నన్ను కలవని స్వరూప ఆ రోజు మాత్రం ఎందుకు కలిసిందో అర్థం కాలేదు తనతో ఏం చెప్పాలో తను అసలు ఏం కావాలనుకుంటోందో అర్థం కాలేదు అప్పుడు స్వరూప మాట్లాడిన మాటలు చాలా విచిత్రంగా అనిపించింది ఏంటి ఆకాష్ గారు మీ నాన్నగారిని ఆ సరోజని కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారనుకుంటున్నాను ఇదంతా మీకు మీరుగా మీ మనస్ఫూర్తిగా అంగీకారంగా చేస్తున్నదేనా స్వరూప ఇది నా వృత్తి కాబట్టి ఇందులో మనస్సాక్షి తప్పు ఒప్పు అని చూసుకోవడానికి కుదరదు అంటే అన్యాయాన్ని సమర్థంగా గెలిపిస్తా అంటున్నారన్నమాట న్యాయాన్ని ఓడించాలని నిర్ణయించుకోవడం మీ వృత్త అంటూ అడిగింది స్వరూప మనకి న్యాయం అన్యాయం నిజం అబద్ధం తప్పు ఒప్పు కానీ చట్టానికి కేవలం సాక్ష్యాలు మాత్రమే కావాలి స్వరూప ఆధారాలు మాత్రమే కావాలి అవి లేనప్పుడు ఎంత గొప్పవాడైనా కోర్టు ముందు నిందితుడే అవునా సాక్ష్యాలు మాత్రమే కావాలా కేవలం సాక్ష్యాలు మాత్రమే కావాలి అనుకుంటే అవి ఎలా అయినా మీరు సృష్టించగలరు ఆకాష్ కానీ మీరు అలా చేయటం లేదు అంటే సరోజ చేసింది సరైనదే అని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు అంటే విరూప తప్పు చేసింది అనవసరంగా మీ తమ్ముడు రాహుల్ని ప్రేమ పేరుతో మోసం చేసి తన మోజు తీరేక చంపేసింది రెండు కుటుంబాలను వేరు చేసి విశ్వాభావిని పెళ్లి చేసుకుంది ఎవరితోనో తప్పుడు సంబంధం పెట్టుకుని విశ్వాభావిని మోసం చేసింది ఇంట్లో బిడ్డ ఉండగానే వేరొకరితో తప్పు చేస్తూ ఇద్దరి మధ్య అనుకోని తగాదా వల్ల దెబ్బలాటలో తను కోపంగా ఆత్మహత్య చేసుకుంది అయ్యో మర్చిపోయాను ఇద్దరూ కొడవ పడ్డం వల్ల తను చనిపోయింది క్యారెక్టర్ లేని మనిషిని చంపటం నేరం కాదు ఇలా చాలా ప్రచారాలు వస్తున్నాయి లోకంలో లోకులు కాకులు కదా అవి చెప్పినవన్నీ నిజాలే అందుకే మిస్టర్ ఆకాష్ అటువంటి విరూప కేసులో సరైన నిర్ణయం తీసుకుని విరూప తప్పు చేసింది అందుకు తగిన శిక్ష దేవుడే వేశాడు ప్రవీణ్ గారు అదేమీ తెలుసుకోకుండా చిన్నపిల్ల అయిన సరోజిని దోషి అనడం వలన తను మెంటల్గా అప్సెట్ అయింది కాబట్టి ప్రవీణ్దే తప్పు సరోజ ఉత్తమురాలు అని చెప్తారు కదా రేపు కోర్టులో ఏంటి స్వరూప నువ్వు మాట్లాడుతున్నది విరూప ఎటువంటిదా నీకు తెలియదా అటువంటి మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది అబ్బా చా నిజమా నాకు తెలియదే ప్లీజ్ స్వరూప అలా మాట్లాడుకు మరి ఎలా మాట్లాడమంటారు ఆకాష్ ఒకప్పుడు విరూప అంటే పిచ్చెక్కే ఆకాష్ గారు ఇప్పుడు తను తప్పు చేసింది అని వాదించడానికి ముందుకొచ్చారు అంటే ఇక్కడ ఎవరు మారినట్టు అంటే మీరు కూడా విరూప మీద పగపట్టారన్నమాట అంటూ నిలదీసింది స్వరూప ఆశ్చర్యంగా చూస్తున్న ఆకాశ్ వైపు చూ సూటిగా చూస్తూ ఒకప్పుడు ఇదే స్వరూప ముందు విరూప గొప్పతనం గురించి కవితలు రాసి మరీ సంబరపడిన ఆకాష్ ఇప్పుడు అదే మనిషి క్యారెక్టర్ లేనిది అని ప్రపంచం ముందు చెప్పటానికి కూడా వెనకాడటం లేదు అంతేనా స్టాప్ ఇట్ స్వరూప విరూప అంటే ఇప్పుడే కాదు అప్పుడే కాదు ఎప్పటికీ నాకు ప్రాణమే అన్నాడు ఆకాష్ ఆవేశంగా అదంతా విన్న వనజ ఆశ్చర్యంగా ఏంటి ఆకాష్ గారు మీరు చెప్తున్నది మీరు విరూపని ఇష్టపడ్డారా స్వరూపకి ఆ విషయం తెలుసా అసలు మీరు చెప్తున్నది ఏంటో కూడా నాకు అర్థం కావటం లేదు అంతా కొత్తగా అనిపిస్తోంది నేను చెప్తున్నది మీరు విన్నది నిజమే వనజ గారు నా గురించి కొన్ని విషయాలు మీకు తెలియనివి ఉన్నాయి మీరందరూ అనుకున్నట్లు నా తండ్రి మీద ప్రేమతోనో లేక ఆస్తి మీద మక్కువతోనో నేను మీ కంపెనీని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు మీ వ్యాపారాల నుంచి తొలిగి వేరొక చేట లాయర్గా జాయిన్ కూడా అవ్వలేదు కేవలం విరూపాన్ని మర్చిపోలేకనే అలా చేశాను నేను చదువు పూర్తవుతూనే లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టి మీ వ్యాపారాలు చూసుకోవడానికి జాయిన్ అయ్యాను అతి కొద్ది కాలంలోనే మీ ఇంట్లో అందరికీ బాగా చేరువయ్యాను విరూపని మొదటిసారి చూడగానే నా మనసు తన చుట్టూ తిరగటం మొదలుపెట్టింది తొలిచూపులో ప్రేమ అనే దానికి అర్థం తెలియదు కానీ అది నిజమే అని మాత్రం అర్థమైంది ప్రతిరోజు ఏదో ఒక వంక పెట్టుకుని విరూపని చూడాలి అని బాగా మనసుకు అనిపించేది అందుగురించే ఏదో ఒక సాకు చెప్పి ఇంటికి వెళ్ళటం లేదా ఎవరికీ తెలియకుండా కాలేజ్ దగ్గర ఫాలో అవ్వటం చేసేవాడిని చదువు తప్ప వేరే వ్యాపకం లేని విరూప నన్ను ఎప్పుడూ గమనించలేదు అందుకే తనని ఫాలో చేయడం కూడా కష్టం అవ్వలేదు నాకు కూడా వయసులో చిన్నదైన స్వరూప నాతో స్నేహంగా ఉండేది తన స్కూలు నా ఆఫీస్ ఒకటే తోవులా కావటం వల్ల కృష్ణా అంకుల్ నాకు కూడా అలర్ట్ చేసిన కారులోనే స్వరూపాన్ని పంపించేవారు ఒక్కోసారి డ్రైవర్ లేట్ అయినా లేదా రాకపోయినా నేనే స్వరూపాన్ని తీసుకుని వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి చేరుకునేవాడిని ఆ విధంగా మా ఇద్దరి మధ్య స్నేహం బలపడింది విరూపకన్న స్వరూప చలాకీ అయినది అలాగే తెలివైనది కనుక నేను విరూపని ఫాలో చేస్తున్న విషయం త్వరగానే కనిపెట్టింది ఇక అక్కడి నుండి నన్ను ఆట పట్టిస్తూ ఎప్పుడైనా నాకు విరూపని చూడాలి అనిపిస్తే అవకాశం కుదిరేలా ప్లాన్ చేసేది ఎవరూ లేని నాకు స్వరూప స్నేహితురాలు కావడంతో వయసులో చిన్నదైనా నా మనసులో ప్రతీ మాట తనతో చెప్పుకునేవాణ్ణి విరూపకి ఇవ్వాలని ఎన్నో కవితలు రాసేవాణ్ణి అన్నీ ముందుగా స్వరూప చదివి ఎలా ఉన్నాయి అని విశ్లేషించి నచ్చకపోతే మార్చమని చెప్పేది అలా అలా ఒకటి రెండు సంవత్సరాలు మౌన ప్రేమికుడిగా ఉన్న నన్ను ఒకరోజు స్వరూప బలవంతం చేసి విరూపకి ప్రపోజ్ చేయమని ఫోర్స్ చేసింది కానీ ఏదో చెప్పలేని భయంతో ప్రతిసారి వెళ్ళి వెనక్కి తిరిగేవాడిని చాలాసార్లు అలా చేయడంతో స్వరూపకి కోపం వచ్చి ఒకరోజు నన్ను బాగా తిట్టింది నీలాంటి అందమైన మంచి తెలివైన అబ్బాయి ప్రపోజ్ చేస్తే ఎవరైనా కాదంటారా ఇంత పిరికివాడివి ఎందుకయ్యా మా అక్కని ప్రేమించావు సొంత చెల్లినయ్య ఉండి వయసులో చిన్నదాన్ని నేనే నీకు ధైర్యంగా చెప్పమని ప్రోత్సహిస్తూ ఉంటే నువ్వేమో పిరికి పందలా భయపడుతూ చెప్పడం మానేసి మన స్నేహం పరువే తీస్తున్నా నేను నీతో మాట్లాడను పో ఈరోజు అక్కకి నీ మనసులో మాట చెప్తే సరే లేదా రేపటి రోజున నేనే చెప్పవలసి వస్తుంది జాగ్రత్త అని నవ్వుతూ వార్నింగ్ ఇచ్చింది తను సరదాగా అన్న మాటల్లో నిజం ఉంది అనిపించింది ఇలా మౌనంగా ఎన్ని రోజులు తన్ని ఫాలో అయినా ఉపయోగం లేదు అనిపించింది అందుకే ఎలా అయినా తనతో నా మనసులో మాట చెబుదాము అని నిర్ణయించుకున్నాను బహుమతి కొని అందులో నేను రాసిన కవితలన్నీ పెట్టి తనకి ప్రపోజ్ చేద్దామని గిఫ్ట్ షాప్కి వెళ్ళాను అక్కడ నాకు నచ్చిన గిఫ్ట్ ఐటెం ఒక్కటే ఉంది అది కూడా ఎవరో బుక్ చేశారు అని షాప్ వాళ్ళు చెప్పారు అసలు ఆ గిఫ్ట్ ఎవరు తీసుకున్నారో తెలుసుకుని వాళ్ళని బ్రతిమలాడి నేను తీసుకుందాం అనుకుని చూసేసరికి ఆ గిఫ్ట్ కొన్నది ఇంకెవరో కాదు మన విశ్వ అసలు విశ్వ ఎవరి గురించి బహుమతి కొన్నాడో అర్థం కాక విషయం తెలుసుకుందామని తనని ఫాలో అయ్యాను చూడబోతే ఆ బహుమతి విరూప గురించే కొన్నాడు అంటే విశ్వ కూడా విరూపని ప్రేమిస్తున్నాడు అని పూర్తిగా అర్థమైంది ఎప్పుడూ కలిసి తిరిగేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా విరూప కూడా విశ్వాన్ని ఇష్టపడుతుంది అనే అనుమానం వచ్చింది ఒకవేళ అలా అయితే నా మనసులో మాట బయటపెట్టి ప్రయోజనం లేదు కదా అని కూడా అనిపించింది ఎలా అయినా విరూప విశ్వాన్ని ప్రేమించి ఉండకపోతే బాగుండు అనే అత్యాస కూడా కలిగింది కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టు విరూప కూడా విశ్వాన్ని ఇష్టపడుతోంది అని నాకు తెలిసింది నా మనసుకి చాలా కష్టంగా బాధగా అనిపించింది తట్టుకోలేకపోయాను అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య